ఈ సంవత్సరానికి బ్యాంకు ఉద్యోగాల సందడి మొదలైంది ఎస్బీఐ రెండు వేల పిఓ పోస్టులతో మంచి ప్రారంభాన్ని ఇచ్చింది దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న బ్యాంకుల్లో గరిష్టంగా పదమూడు లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది పిఓగా చేరి ఉన్నత హోదా వరకు చేరుకోవచ్చు ఇతర పరీక్షలతో పోల్చుకుంటే ఇందులో పోటీ ఎక్కువే ఏటా మారే ప్రశ్న సరళిని పసిగట్టి ప్రిపరేషన్ సాగిస్తూ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు దీని యొక్క పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఎస్బీఐ భర్తీ చేసే పోస్టుల సంఖ్య రెండు వేలు కేటగిరీల వర్గ ఖాళీలు జనరల్ వెయ్యి పది ఓబీసీ ఐదు నలభై ఎస్సీ మూడు వందలు ఎస్టీ నూట యాభై ఈడబ్ల్యూఎస్ రెండు వందలు ఎంపిక విధానం ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి అవి ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ త్రీ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ పరీక్షా విధానం మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను ఆన్లైన్లో ఆబ్జెక్ట్ విధానంలో నిర్వహిస్తారు ఈ పేపర్కు కేటాయించిన మొత్తం మార్కులు వందా ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇరవై నిమిషాల సమయం ఉంటుంది కాంపిటేటివ్ యాపిట్యూడ్ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాల వ్యవధి ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఇరవై నిమిషాల సమయం ఉంటుంది మొత్తంగా వంద ప్రశ్నలు వంద మార్కులు అరవై నిమిషాల సమయం ఉంటుంది ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం కేటగిరీల వారీగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు ఈ జాబితా ఆధారంగా ప్రతి కేటగిరీలో ఖాళీలకు పది రెట్ల మందిని మెయిన్స్కు ఎంపిక చేస్తారు అంటే దాదాపు ఇరవై వేల మందికి మెయిన్స్కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది మెయిన్ ఎగ్జామినేషన్ ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ డ్రిస్క్రిప్టివ్ టెస్టులు కలయిక ఉంటుంది రెండింటినీ ఆన్లైన్లో నిర్వహిస్తారు ఇందుకు మూడున్నర గంటల సమయం ఉంటుంది టైప్ ఆబ్జెక్టివ్లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి ఇక డ్రిస్క్రిప్టివ్ పేపర్లో ఆబ్జెక్ట్ టెస్ట్ తర్వాత డ్రిస్క్రిప్టివ్ విభాగాన్ని కొనసాగిస్తారు ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి వీటికి గంటలో సమాధానం రాయవలసి ఉంటుంది డ్రిస్క్రిప్టివ్ విభాగాన్ని అభ్యర్థులు ఆంగ్ల భాష పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించారు ఈ క్రమంలో అభ్యర్థులు ఆంగ్లంలో ఒక లేఖ ఒక వ్యాసం రాయవలసి ఉంటుంది రెంటికి కలిపి యాభై మార్కులు కేటాయించారు వీటికి సమాధానాలను కంప్యూటర్ మీద టైప్ చేయవలసి ఉంటుంది ఇందులో అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించవలసి ఉంటుంది ఇకపోతే మెయిన్లో ఆబ్జెక్టివ్ పరీక్ష స్వరూపం ఈ విధంగా ఉంటుంది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నలభై ఐదు ప్రశ్నలు ఇస్తారు అరవై మార్కులు ఉంటాయి అరవై నిమిషాల సమయం ఉంటుంది డేటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ ముప్పై ఐదు ప్రశ్నలు ఇస్తారు అరవై మార్కులు ఉంటాయి నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుంది జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు ఇస్తారు నలభై మార్కులుగా ఉంటుంది ముప్పై ఐదు నిమిషాలు రాయవలసి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై ఐదు ప్రశ్నలు ఇస్తారు నలభై మార్కులు ఉంటాయి నలభై నిమిషాల సమయం ఉంటుంది మొత్తము నూట యాభై ఐదు ప్రశ్నలు గాను రెండు వందల మార్కులు ఉంటాయి నూట ఎనభై నిమిషాలలో ఎగ్జామ్ పూర్తి చేయవలసి ఉంటుంది దీనిలో రుణాత్మక మార్కులు ఉంటాయి ప్రిలిమినరీ మెయిన్ ఆబ్జెక్ట్ టెస్ట్లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వరు ఇకపోతే తుది ఎంపిక ఫేజ్ టూ ఫేజ్ త్రీలలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఫేజ్ వన్లోని ప్రిమినరీ ఎగ్జామ్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఫేజ్ టూలోని ఆబ్జెక్టివ్ డ్రిస్క్రిప్టివ్ టెస్ట్ ఫేజ్ త్రీలోని గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు ప్రిపరేషన్ విధానం ఎస్బీఐపిఓ తాజా నోటిఫికేషన్లో అనూహ్యమైన మార్పులు ఏమీ లేవు గతంలో పరీక్ష రాసిన అభ్యర్థులు దాదాపు అదే పద్ధతులు తమ ప్రిపరేషన్ను పొదును పెట్టవచ్చు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం పోస్టులు రిజర్వ్ చేయబడడం వల్ల జనరల్ కోటాలో పోస్టుల సంఖ్య తగ్గింది స్క్రైబ్ అవసరం ఉన్న వికలాంగులు ఆ మేరకు దరఖాస్తు సమయంలో సంబంధిత వ్యక్తి వివరాలను సూచించవలసి ఉంటుంది పరీక్షలు సిద్ధం చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంది కనుక ఫేజ్ వన్ ఫేజ్ టూ పరీక్షలకు ఏకకాలంలో సిద్ధం అవ్వడం మంచి వ్యూహం చాలామంది అభ్యర్థులు డ్రెస్క్రిప్టివ్ పేపర్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇది సరైన విధానం కాదు అన్ని సబ్జెక్టులు ముఖ్యమైనవి ప్రిపరేషన్ సమతూకం ఉండాలి పరీక్షల్లో కూడా అన్ని రకాల ప్రశ్నలు సమర్థవంతంగా ఆన్సర్ చేయగలిగి ఉండాలి డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విభాగంలో ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉంటాయి సాధారణ ద్వారా వీటిపై పట్టు సాధించుకోవచ్చు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం పోస్టు సంఖ్య రెండు వేలు విద్యార్థులు ఏదైనా డిగ్రీ డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా అర్హులు వయసు ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండవలసి ఉంటుంది చివరి తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల పంతొమ్మిది పరీక్ష తేదీలు ప్రిలిమ్స్ ఎనిమిది తొమ్మిది పదిహేను పదహారు జూన్ రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్సిఎస్టి పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మరిన్ని వివరాలకు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యు డాట్ ఎస్బిఐ డాట్ సిఓ డాట్ ఐఎన్ వెబ్సైట్ను బ్రౌచ్ చేయగలరు